హాయ్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 70వ రోజు అండి. ఈరోజు రాంచీలో యోగ విద్యాలయ స్థాపన గురించి తెలుసుకుందాం. సంస్థాపరమైన పని అంటే నీకేం కిట్టది? గురుదేవుల ప్రశ్న నన్ను కొద్దిగా ఆశ్చర్యచకితుని చేసింది. సంస్థలు అనేవి కందరీగల పుట్టలు అని ఆ రోజుల్లో నాకు దృఢమైన విశ్వాసం ఉండేది. అది కేవలం మెప్పుకు నోసుకొని శ్రమేనండి అన్నాను సమాధానంగా. నాయకుడు ఏ పని చేసినా చేయకపోయినా విమర్శకు గురవుతూనే ఉంటాడు కదా. శ్రేష్టమైన పన్నీరు అంతా నీకు ఒక్కడికే దక్కాలనుకుంటున్నావా? మా గురుదేవుల ఎదురు సవాలుకు వాడి సూపు కూడా ఒకటి తోడైంది. తమ జ్ఞానాన్ని ఇతరులకు అందించాలని సంకల్పించి ఉండకపోతే నువ్వు కానీ మరొకరు కానీ యోగం ద్వారా దైవానుసంధానం సాధించగలరా? దేవుడు తేనైతే సంస్థలు తేనెపట్లు, రెండో అవసరమే. ఆత్మ లేనిదే ఏరూపమైన వ్యర్థమే. అయినా నువ్వు ఆధ్యాత్మిక అమృతంతో నిండి ఉండే చురుకైన తేనెపట్లు ఎందుకు ఏర్పాటు చేయకూడదు అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆయన సలహా నన్ను గాఢంగా కదిలించింది. నేను పైకేమీ జవాబు చెప్పాల, కానీ నాకు ఒక దృఢమైన నిశ్చయం నా మనసులో ఏర్పడింది. మా గురుదేవుల సాధన, మా గురుదేవుల పాద సన్నిధిలో నేను తెలుసుకున్న ముక్తిప్రదమైన సత్యాల్ని నేను నా శక్తి మేరకు తోటి వాళ్ళకు తెలియచెప్తా. భగవంతుని ఇలా ప్రార్థించాను. ఈశ్వర, నా భక్తి గర్భగుడిలో నీ ప్రేమను ఎప్పటికీ ప్రకాశించనివ్వు. అన్ని హృదయాల్లోనూ నీ ప్రేమను నేను మేలుకొలు కలిపేలా చేయి. ఇంతకుముందు ఒకసారి నేను సన్యాసం తీసుకోకముందు శ్రీ యుక్తేశ్వర గారు నేనన్నడు ఆశించిన విధంగా ఇలా వ్యాఖ్యానించారు. నీ ముసలితనంలో భార్య సాంగత్యం లేని లోటు ఎంత ఉంటుందో నీకు తెలుసా? తన భార్యాబిడ్డలను పోషించడానికి ఉపయోగపడే పనిలో ఉన్నవాడు దేవుడి దృష్టిలో మెచ్చుకోదగ్గ పాత్ర నిర్వహిస్తున్నట్లేనని ఒప్పుకుంటావా? ఆ మాటలకు నేను భయకంపితున్నాయి. గురుదేవ, ఈ జన్మలో నాకున్న కోరికల్లా ఆ విశ్వప్రియుడి కోసమేనని మీకు తెలుసు కదా అంటూ దీనంగా అడిగాను. అందుకు గురుదేవులు వినోదంగానే నవ్వారు. దాన్ని బట్టి ఆయన మాటలు కేవలం నన్ను పరీక్షించడానికే అన్నారని గ్రహించాను. మామూలు సంసార విధులను విడిచిపెట్టేవాడు అంతకన్నా బాగా పెద్ద సంసారానికి సంబంధించిన ఏదో ఒక రకం బాధ్యత చేపడితేనే తప్ప తను చేసింది న్యాయమని నిరూపించుకోలేడు. ఈ మాట బాగా గుర్తుంచుకో అని చెప్పారు మెల్లిగా. పిల్లలకు సరైన విద్య నేర్పాలన్న ఆదర్శం నాకెప్పుడూ చాలా ప్రియమైన విషయమే. కేవలం శరీరాన్ని బుద్ధిని అభివృద్ధి చేయటానికి ఉద్దేశించిన మామూలు విద్యాబోధనకు వస్తున్నటువంటి శుష్క ఫలితాల్ని నేను స్పష్టంగా చూస్తూనే వచ్చాను. నైతిక ఆధ్యాత్మిక విలువల్ని గ్రహించలేకపోయినట్లయితే ఎవ్వరూ సంతోషాన్ని పొందలేరు. అయినప్పటికీ నియమిత విద్యా ప్రణాళికల్లో అవి ఉండవు. కుర్రవాళ్ల సంపూర్ణ మానవత్వ వికాసానికి తోడ్పడే విద్యాలయం ఒకటి స్థాపించాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నా. ఆ ఆశయ సాధనకు నేను చేసిన మొదటి పని బెంగాల్ గ్రామీణ ప్రాంతంలో దిహిక అనే చోట 7 పిల్లలతో విద్యాలయం ప్రారంభించడం. మరో ఏడాదికి 1918 కాసిం బజార్ మహారాజ్ సర్ మణీంద్ర చంద్ర చలవ వల్ల శీఘ్ర వృద్ధి చెందుతున్న మా విద్యార్థి బృందాన్ని రాంచీకి తరలించగలిగాను. కలకత్తాకు సుమారు 200 మైళ్ళ దూరంలో బీహార్లో ఉన్న ఈ పట్టణం భారతదేశంలోని అత్యంత ఆరోగ్యప్రదమైన వాతావరణం గల ప్రదేశాల్లో ఒకటి. రాంచీలో ఉన్న కాసిం బజార్ రాజభవనం కొత్త విద్యాలయానికి ప్రధాన భవనం కూడా అయింది. ఈ విద్యాలయానికి నేను యోగదా సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయం అని పేరు పెట్టాను. ప్రాథమిక ఉన్నత పాఠశాల తరగతులు రెంట్కి నేను ఒక కార్యక్రమం కూడా ఏర్పరిచాను. అందులో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విషయాలు, ఇతర విద్యా విషయాలు కూడా చేర్చడం జరిగింది. ఋషుల విద్యాబోధనాశయాలను కూడా అనుసరించి తరగతి బోధన చాలా వరకు 6 జరిగే ఏర్పాటు చేశాను. రాంచీ విద్యార్థులకు
ధ్యాన యోగ పద్ధతి ఆరోగ్యానికి శారీరక వికాసానికి తోడ్పడే అద్వితీయ యోగదా విధానం నేర్పడం జరుగుతుంది. ఈ యోగదా అభ్యాసాల నియమాల్ని నేను 1916లోనే కనిపెట్టాను. మనిషి శరీరం విద్యుత్ ఘటం అంటే ఎలక్ట్రికల్ బ్యాటరీ లాంటిదని గ్రహించి నేను మానవ సంకల్పం అనే ప్రత్యక్ష సాధనం ద్వారా దాన్ని మళ్ళీ శక్తితో నింపవచ్చునని తార్కికంగా ఆలోచించాను. సంకల్పించడం అనేది లేకుండా ఏ రకమైన చర్య సాధ్యం కాదు కనుక మానవుడు భారమైన ఉపకరణంతో యాంత్రికమైన వ్యాయామాభ్యాసాలతో కాకుండా తన బలాన్ని తిరిగి పెంపొందించుకోవటానికి సంకల్పశక్తిని వినియోగించుకోవచ్చు. తేలికైన యోగదా పద్ధతుల ద్వారా అపరిమితంగా సరఫరా అయ్యే విశ్వశక్తితో తమలో ఉన్న ప్రాణశక్తిని సంకల్పపూర్వకంగా తక్షణమే నింపుకోవచ్చు. రాంచీలో విద్యార్థులు యోగదా శిక్షణకు చక్కగా సుముఖత చూపారు. ప్రాణశక్తిని శరీరం ఒక భాగం నుంచి మరొక భాగానికి మార్చడానికి కష్టసాధ్యమైన ఆసనాల్లో సుస్థిరంగా కూర్చోవటానికి కావలసిన అసాధారణ సామర్థ్యం పెంపొందించుకున్నారు. శక్తి సంపన్నులైన అనేక మంది వయోజనులు కూడా తమకు సాటి రానంతగా శారీరక బలానికి సహనశక్తికి సంబంధించిన అసాధారణ కృత్యాలు ప్రదర్శించారు. మా చిన్నతమ్ముడు విష్ణు చరణ్ ఘోష్ రాంచీ విద్యాలయంలో చేరాడు. ఉత్తరోత్తర అతను ప్రసిద్ధ వ్యాయామ శాస్త్రజ్ఞుడు కూడా అయ్యాడు. అతను అతని శిష్యుల్లో ఒకడు కలిసి 1938-39లో పాశ్చాత్య దేశాల్లో పర్యటిస్తూ బలాన్ని కండరాల నియంత్రణను నిరూపించే ప్రదర్శన కూడా ఇచ్చారు. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయం, అమెరికా యూరోప్లోని ఇతర విశ్వవిద్యాలయాల ఆచార్యులు శరీరం మీద మనసుకు గల ప్రాబల్యాన్ని నిరూపించే వీరి ప్రదర్శన చూసి ఎంతగానో ఆశ్చర్యచకితులయ్యారు. రాంచీలో మొదటి సంవత్సరం ముగిసే నాటికి విద్యాలయంలో చేరటానికి వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వాళ్ళ దరఖాస్తుల సంఖ్య 2000కు పెరిగింది. కానీ అప్పటికే కేవలం ఆశ్రమ విద్యాలయంగా మాత్రమే ఉన్న ఆ పాఠశాల 100 మందికి మాత్రమే వసతి కల్పించగలిగింది. పగటిపూట వచ్చే విద్యార్థులు కూడా త్వరలోనే బోధనకు ఏర్పాట్లు చేయటం జరిగింది. విద్యాలయంలో నేను చిన్నపిల్లలకు తల్లిగాను తండ్రిగాను కూడా వ్యవహరించాల్సి వచ్చింది. దాంతోపాటు వ్యవస్థాపరమైన ఇబ్బందులు కూడా చాలా వాటికి తట్టుకోవాల్సి వచ్చింది. క్రీస్తు మాటలు నాకు తరచుగా గుర్తొస్తూ ఉంటాయి. నా కోసము, సువార్త కోసము ఇంటిని కానీ, అన్నదమ్ముల్ని కానీ, అక్క చెల్లెలను కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, భూములు కానీ విడిచిపెట్టిన వాడు ఈ లోకంలో హింసలకు గురి కావటంతో పాటు పరలోకంలో నిత్య జీవితాన్ని పొందలేడు అన్నది నిశ్చయం. ఈ మాటలకు శ్రీక్తేశ్వర గారు ఇలా వ్యాఖ్యానం చెప్పారు. సమిష్టిగా సమాజం పట్ల గురుతరమైన బాధ్యత వహించడం కోసం పెళ్ళి కుటుంబ పోషణ వంటి మామూలు జీవితానుభవాలను వదులుకునే భక్తుడు అపార్థం చేసుకునే తత్వం గల ప్రపంచం పెట్టే హింసలకు తరచుగా గురి అయ్యే అవకాశం గల పనిచేస్తుంటాడు. అటువంటి గురుతర బాధ్యతల స్వీకారం వల్ల భక్తుడు స్వార్థాన్ని జయించి దైవకృపకు పాత్రుడవుతాడు. ఒకనాడు మా నాన్నగారు ప్రేమతో ఆశీర్వదించి వెళ్ళటానికి రాంచీకి వచ్చారు. బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఆయన ఇప్పించదలసిన ఉద్యోగాన్ని నేను తిరస్కరించి ఆయన నొప్పించినందువల్ల చాలా కాలంగా ఆశీర్వాదం నాకు అందకుండా ఉంచారు. బాబు, నువ్వు ఎంచుకున్న నీ జీవిత మార్గానికి నేను ఇప్పుడు ఎంతగానో సంతృప్తి పడ్డాను. హాయిగా ఉత్సాహంగా ఉన్న కుర్రవాళ్ల మధ్య నన్ను చూస్తుంటే నాకు ఎంతగానో సంతోషం కలుగుతుంది. నిర్జీవమైన రైల్వే టైం టేబుళ్ళు అంకెల్లో కన్నా ఇక్కడే మరి ఎంతో హాయిగా నీ అసలైన స్థానం చూస్తుంటే సంతోషంగా ఉంది అంటూ నా వెంట ఉన్న 12 మంది పిల్లల వైపు చేయి ఊపారు ఆయన. నాకున్న వాళ్ళు 80 మందిగ్రే పిల్లలు, అయినా నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అన్నారు ఆయన మిరమిలి మెరిసే కళ్ళతో. మాకున్న 20 ఎకరాల మంచి సారవంతమైన భూమిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నేను రోజు కొంతసేపు చొప్పున తోట పని, ఆరు బయట ఇతర పనులు చేస్తూ ఆనందించేవాళ్ళు. మాకు పెంపుడు జంతువులు చాలా ఉండేవి.
ఒక లేడి పిల్లతో సహా. మా పిల్లలు దాన్ని చాలా ముద్దు చేశారు. నేను కూడా అదంటే ఎంత మనసుపడ్డానంటే అది నా గదిలోనే పడుకోవటానికి అనుమతించాను. తూర్పు రేఖ తెల్లవారే వేళ ఆ చిట్టిపాప ప్రొద్దుటి లాలింపు కోసం నా పక్క దగ్గరికి పరిగెత్తుతూ వచ్చేది. ఒకనాడు ఏదో పని మీద రాంచి ఊళ్ళోకి వెళ్లాల్సి వచ్చింది. మామూలు వేళ కంటే ముందే లేడి పిల్లకు పాలు పట్టాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా దానికి ఏమీ పెట్టవద్దని కుర్రవాళ్ళకి చెప్పాను. కానీ ఒక కుర్రవాడు నా మాట పట్టించుకోకుండా దానికి బోలెడు పాలు పట్టేశాడు. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి దుర్వార్త వినాల్సి వచ్చింది. పాలు ఎక్కువ పట్టడం వల్ల లేడి పిల్ల ప్రాణం పోయే స్థితిలో ఉందని తెలిసింది. కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా మృతప్రాయమైనటువంటి ఆ లేడి పిల్లని ఒళ్ళో పెట్టుకొని దాని ప్రాణం కాపాడమని దీనంగా దేవుని ప్రార్థించాను. కొన్ని గంటల తర్వాత ఆ చిట్టి లేడి కళ్ళు విప్పింది. లేచి నుంచొని నీరసంగా అడుగులు వేసింది. విద్యాలయం అంతా ఆనందంతో పరవలు తొక్కింది. కానీ ఆనాటి రాత్రి గంభీరమైన గుణపాఠం ఒకటి తెలియవచ్చింది. నేనెన్నడూ మర్చిపోలేనిది అది. రాత్రి 2 గంటల వరకు లేడి పిల్ల దగ్గరే మెలకుగా కూర్చున్నాను. ఆ తర్వాత నిద్ర పట్టేసింది. లేడి పిల్ల కలలో కనిపించి నాతో మాట్లాడింది ఇలా, నన్ను పట్టి ఉంచేస్తున్నారు, నన్ను పోనివ్వండి, నన్ను పోనివ్వండి. సరే అన్నాను కలలో. వెంటనే మెలుకున్నా. ఏమో పిల్లలు, లేడి చచ్చిపోతుంది, లేడి చచ్చిపోతుంది అని అరిశాను. వెంటనే పిల్లలు నా దగ్గరికి పరుగెత్తుకొచ్చారు. గదిలో నేను లేడి పిల్లను పడుకోబెట్టిన చోట పరిగెత్తాను. అది లేవటానికి చిట్ట చివరి ప్రయత్నం ఒకటి చేసి నా వైపు తూలి ప్రాణం విడిచి నా కాళ్ళ దగ్గర కూలింది. జంతువుల భవితవ్యాల్ని నడిపించే, క్రమబద్ధం చేసే సమస్త కర్మ ప్రకారం ఆ లేడి జీవితం అంతటితో ముగిసిపోయింది. ఉత్తమ జన్మకు పురోగమించటానికి అది సిద్ధంగానే ఉంది. అయితే నా గాఢమైన అనుబంధం వల్ల అది స్వార్థంతో కూడిందని తర్వాత గ్రహించాను. ఎంతో శ్రద్ధగా చేసిన ప్రార్థనల వల్ల దాన్ని జంతురూప పరిమితుల్లో ఆపగలిగి ఉంచాను. కానీ దాని ఆత్మ విడుదల కోసం ఎంతగానో పెనుగులాడుతుంది. ఆ లేడి ఆత్మ ప్రేమతో కూడిన నా అనుమతి లేకుండా పోను పోదు, పోలేకపోను ఉంటలా. కనుక నా కలలో నన్ను బ్రతిమాలుకుంది. నేను ఒప్పుకోగానే ప్రశాంతంగా వెళ్ళిపోయింది. నాకు విచారమంతా తొలగిపోయింది. తన బిడ్డలు సృష్టిలో ప్రతిదాన్ని తనలోని ఒక భాగంగానే ఎంచి ప్రేమించాలని, చావు అన్నింటినీ అంతం చేస్తుందనే మాయలో పడి బాధపడకూడదని భగవంతుడు కోరతాడని నేను మరొకసారి కూడా గ్రహించాను. అజ్ఞానైన మనిషి తన ప్రేమిత్తులను శాశ్వతంగా మరుగుపరుస్తున్నట్లుగా బాహ్య దృష్టికి గోచరించే మరణాన్ని మాత్రమే దర్శిస్తాడు. కానీ ఈశ్వరుడిని ప్రేమించే భక్తుడు తన ప్రేమపాత్రులు మరణించినప్పుడు వాళ్ళు క్షణకాలం తెప్పరలటానికి వీలుగా ఈశ్వరానందం పొందటానికి మాత్రమే తిరిగి వెళ్ళారని అర్థం చేసుకుంటాడు. మరి ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపటి రోజుని అంటే యాక్చువల్గా రేపటి రోజు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు, మానసరోవరం పత్రి బ్రహ్మర్షి పత్రిజీ మానసరోవరం విజిట్ చేస్తున్నారు. సో ఆ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటాం. కాబట్టి సోమవారం మనం దీన్ని మంచి మాటను కంటిన్యూ చేసుకున్నాం. ఓకే ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవరం.